అండ్ అవర్ ఫేవరెట్ మెగాస్టార్ గారు. మెగాస్టార్ గారు కొన్ని వందల సినిమాలు మీరు చేశారు, మా అందరిని ఎంటర్టైన్ చేశారు. అలాంటిది సమర్పించు మాత్రమే ఎందుకు ఆమిర్ ఖాన్ గారికి చేశారు? ఆమిర్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. అతని సినిమాలు అంటే ఇష్టం, అతని వ్యక్తిత్వం అంటే ఇష్టం, అతని నడవడిక అంటే ఇష్టం. అంత సినిమాల మీద తను పెట్టే ప్యాషన్, యాజ్ అ యాక్టర్గా వచ్చావా మన క్యారెక్టర్ చేసావా వెళ్ళిపోయావా అని కాకుండా ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి, చెప్పాలంటే ఇండల్జ్ అయ్యి సినిమా మేకింగ్లో. అండ్ కర్త కర్మ క్రియ తనే చేయటం అనేది ఆ యూనిక్ స్టైల్ ఇంకే ఇండియన్ యాక్టర్కి లేదు. అది తన్ని సెపరేట్గా ఒక స్పెషల్ ఇమేజ్లో ఉంచుతుంది. మాలాంటి యాక్టర్లు అందరం కూడా అలా చేయాలనుకుంటాం, కానీ మాకున్న లిమిటేషన్స్, కన్స్ట్రెంట్స్ వీటితోటి లిమిటెడ్గా ఇన్వాల్వ్ అవుతుంది తప్ప నాట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆమిర్ ఖాన్. ద వే హీ ఇన్వాల్వ్స్ అండ్ పిన్ టు మోటార్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ సినిమాకు సంబంధించి ఆయన ఒక కొన్ని వర్క్షాప్స్ నిర్వహించారు. ఒక దాదాపుగా 90-80 మంది 100 మంది ఉన్నారు, వాళ్ళ టెక్నీషియన్స్ అందరూ కూర్చోబెట్టి హీరింగ్ ఇప్పించారు. అండ్ డైలాగులు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని వారాలు తీసుకున్నారు. సో సెట్స్కి వెళ్ళేసరికి నా డైలాగ్ ఏంటి అనేది ఎవరికి ఉండదు క్వశ్చన్, హౌ టు గివ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నది ఆలోచన ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటి డైలాగ్ ఏంటి, డైలాగ్ రావట్లేదు, మర్చిపోతున్నా, ఎవరు రేపు ప్రాబ్లం చేయరా అని ఇన్ని రకాలుగా ఉండి 100% మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వలేకపోవచ్చు. బట్ అక్కడ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెర్ఫామ్ చేయడానికి ఇవన్నీ ముందస్తుగా వాళ్ళు తీసుకుంటారు. అది చాలా తక్కువ మంది బహుశా అసలు లేరేమో అనుకుంటాను. సో ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత ద వే హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్వాల్వ్మెంట్కి అతనికి ఎవరైనా సరే ఫీదా అవ్వాల్సిందే, ఏ యాక్టర్ అయినా సరే ఎంత గొప్పవాడైనా సరే అతన్ని లవ్ చేయాల్సిందే. ఆ రకంగా నాకు కూడా ఆమిర్ ఖాన్ అంటే అడ్మిరేషన్, నా లవ్ ఉంది. కాబట్టి ఆయన అడిగి అడగగానే ఐ థింక్ అసలు నో అదర్. అంతముందు మనం ఎప్పుడైనా ప్రజెంట్ చేసామా సమర్పించామా అనే ఆలోచన రాలేదు. అది ఎలా సమర్పించడం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. అలాంటి నేను తను అడగగానే అంత అది ఒక బాధ్యత అవనివ్వండి, అది ప్రేమతో మీరు నాకు అందిస్తున్నటువంటి చిన్న గిఫ్ట్ అనుకుంటాను. అండ్ నేను ఏవైనా సరే ఈ సినిమాకు ఉపయోగపడతానంటే కనుక నా పేరు ఉపయోగపడుతున్నాను అంటే అమీర్ ఫర్ యూ డెఫినెట్ ఐ విల్ డూ దాట్ అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. అదే ఈ రోజున ప్రజెంట్గా అయింది.